ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు కూడా సొంత పార్టీ అభ్యర్థుల నుంచే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళని చూసి చూడనట్టు వదిలేసిన, వాళ్ళు గెలవలేకపోయినా, తర్వాత పార్టీ వాళ్ళకి అండగా ఉండకపోయినా, అదే పార్టీకి చెందిన అభ్యర్థులు రోడ్డు ఎక్కుతూ ఉంటారు. గతంలో తెలుగుదేశం పార్టీ విషయంలో జరిగింది విశాఖపట్నంలో, అది మనం చూసాం. అప్పుడు కార్పొరేటర్ అభ్యర్థి టీడీపీ వాళ్ళు తమను నమ్మించి మోసం చేశారు, ఉన్నదంతా అమ్ముకొని అప్పులు చేసి మరీ మేము పార్టీ కోసం ఖర్చు పెడితే కనీసం మాకు అండగా ఎవరో నిలబడలేదు, డబ్బులు ఇస్తామంటేనే మేము ఎన్నికల బరిలోకి దిగడం జరిగింది, కానీ పరిస్థితి తారుమారైంది, ఎవరు ఇవ్వలేదు అనేది అప్పుడు చాలా హడావుడు చేశారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి సైతం ఎదురైంది అనేది, అది కూడా కర్నూలు జిల్లాకు చెందిన దేవనకొండ సర్పంచ్ అభ్యర్థి వైసీపీ వ్యక్తిపై ఫిర్యాదు చేస్తూ, ఈమెయితే ఈమె పేరు గీత, కార్పొరేటర్ అభ్యర్థి, ఈమె నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాశారు. అంతేకాకుండా ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. అంటే వైసీపీ నేతతో ఆయన తనతోనే చాలా డబ్బులు ఖర్చు చేయించి ఆఖరికి ఆ పార్టీలో ఉన్న నేతలు ప్రత్యర్థులకు మద్దతు ఇచ్చారు, వాళ్ళని నమ్ముకొని నేను దాదాపు 40 లక్షలు ఖర్చు పెట్టేశాను, పొలం మీద కూడా 15 లక్షలు అప్పు తెచ్చాను, అయినా సరే ఇప్పుడు పట్టించుకోవట్లేదు, నా కుటుంబం మొత్తం రోడ్డును పడింది, ఇప్పుడు ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోతే నా ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ ఆత్మహత్య అంటూ ఆమె గీత ఎవరైతే ఉన్నారో దేవనకొండ సర్పంచ్ అభ్యర్థి వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గీత ఒక లేఖ రాశారు. ఇప్పుడు అది సంచలనంగా మారింది. అంటే వ్యవసాయం చేస్తూ హ్యాపీగా ఉండే నన్ను కావాలనే ప్రేరేపించి నువ్వు ఎన్నికలరా గెలుస్తావని చెప్పి తీసుకొచ్చారు. అధికార పక్షంలో అంటే సపోర్ట్ ఉంటుందని అనుకున్నాను, తీరా వచ్చిన తర్వాత ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు ఎంత జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటూ, అంటే ఆమె ప్రెస్ మీట్ పెట్టేదాకా వచ్చారు, ఆమె ప్రెస్ మీట్ పెట్టారు, లేఖ కూడా రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ప్రత్యర్థి పార్టీలకి ఇటువంటి ఒక మంచి అవకాశంగా ఉంటాయి, ఎందుకు ఇమీడియట్గా పార్టీ అధిష్టానం ఇటువంటి వాటి మీద స్పందించట్లేదు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి మచ్చ తెచ్చేవిగా మిగిలిపోతాయి ఇటువంటి పనులు. అక్కడ ఏదో లోకల్ లీడర్లు చేసిన తప్పులకి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఎక్కడ ఎవరు గెలిచినా అది జగన్మోహన్ రెడ్డి గారు వేవే అంటున్నప్పుడు, వేవి వల్ల గెలిచారు అంటున్నప్పుడు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలిగినా అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు ఈ మహిళని మోసం చేసిన వాళ్ళు స్థానికంగా ఉన్న నేతలైనా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మోసం చేసింది, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారే మోసం చేశారనే పరిస్థితికి ఇప్పుడు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇమీడియట్గా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.